అంటే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వానికి ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ తీర్పు ఇప్పుడు రిజర్వ్ లో ఉంది ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని విషయాల మీద చర్చించడానికి వెళ్ళారు అనేది నిమ్మగడ్డ గారి అంశం చర్చకొచ్చిందని అనుకోవాలా దీని మీద ఇచ్చే క్లారిటీ ఏంటి మీరు ప్రజలకి సార్ నేను ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశమే లేదు దాని మీద మేము వెళ్ళి అమిష్టా గారి కంప్లైంట్ ఇవ్వాలన్నటువంటి పని కూడా లేదు అది న్యాయస్థానాల్లో ఉంది ఆల్రెడీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని రద్దు చేస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ అతను డివిజనల్ బెంచ్ కి వెళ్ళాడు డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది అంటే ఆ తీర్పును రిజర్వ్ చేసినప్పుడు 90 రోజుల్లోపు తీర్పును అనేది మళ్ళీ ఓపెన్ చేసి ఏదైతే తీర్పు ఇవ్వాల్సినటువంటి అంశం ఉంటుంది కాబట్టి దానికి టైం ఉంది అది వాళ్ళు 2 రోజుల్లో ఇస్తారా 30 రోజుల్లో ఇస్తారా 90 రోజుల దాకా ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఇంకొకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మేము కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుందంటే 2 నెలలు పోతే ఆయనే పోతాడు ఆ పదవిలో నుంచి ఇంకెన్నాళ్ళు మహా అయితే 2 నెలలు ఉంది అతని టర్ము ఈ 2 నెలలు అంటే మహా అయితే 60 రోజులు ఇంకేదో 10 రోజులు 70 రోజుల్లో అతని పదవి ఊడిపోయింది అతని పదవి రిటైర్ అయిపోయి వెళ్ళిపోతాడు పదవి కాలం అయిపోయి ఇంక మేము అతని గురించి మళ్ళీ కంప్లైంట్లు చేసి మేము రాజకీయ పార్టీ నాయకులకు తొత్తుగా అతను వ్యవహరిస్తున్నాడు అనేది స్పష్టంగా కనపడినప్పుడు ప్రజలు తీర్పులు ఇస్తారు మాకు ప్రజల తీర్పు ఇంపార్టెంట్ సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మేము కంప్లైంట్ చేయడానికి అయితే వెళ్ళలేదు అటువంటి అవసరం కూడా మాకు లేదు ఇంకోటి మీరు అన్నట్టుగా న్యాయస్థానాల్లో వచ్చేటువంటి తీర్పుల గురించి ఎస్ న్యాయస్థానాల్లో అంతకుముందు ఏం తీర్పులు వచ్చినాయి ఎలా వచ్చినాయి దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎవరెవరు ప్రభావితం చేశారనే దాని మీద ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాశారు లెటర్ను కూడా బహిర్గతం చేయడం జరిగింది సో అది ఆయన పరిధిలో ఉన్నటువంటి అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పరిధిలో ఉన్నటువంటి అంశం దాని గురించి మళ్ళీ మేము పదే పదే ప్రస్తావించాలన్నటువంటి అవసరం లేదు ఇప్పుడు ప్రధానంగా